మన తెలుగు సినీ పరిశ్రమలో డాన్స్ మాస్టర్స్ కి ఎంతో గొప్ప పేరుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆని మాస్టర్ ఈమె ఎన్నో కష్టాలు పడి మంచి పేరు తెచ్చుకుంది. గుడుంబ శంకర్ సినిమాలో పవన్ కి కిళ్ళి కిళ్ళి అనే పాటకు అసిస్టెంట్ గా చేసింది. ఇలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్ని సినిమాలకు చేయడంతో కొరియోగ్రాఫర్ గా చేయగలనన్న నమ్మకం ఏర్పడింది. ఇదే సమయంలో ప్రభుతో పెళ్ళవడం ఆఫర్స్ రాకపోవడంతో ఆందోళన చెందింది. తాను చిన్నప్పటి నుంచి పడిన కష్టం వృధాగా పోవాల్సిందేనా అని బాధపడింది. రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో దిల్లకు దిల్లా సాంగ్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. దాంతో అత్తారింటికి దారేది వంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేసి శభాస్ అనిపించుకుంది. ఇక జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వంటి 15 మంది దగ్గర కొరియోగ్రాఫర్ గా చేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సీతాకాలం సాంగ్ కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. బాలీవుడ్ లో సల్మాన్ హీరోగా జై హింద్ మూవీలో కొరియోగ్రఫీ అందించింది. ఇలా 200 పాటల వరకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసింది. ఇక పూరి జగన్నాథ్, పుణ్యమా అని జ్యోతిలక్ష్మి సినిమా పాటలకు ఛాన్స్ వచ్చింది. ఇందులో చార్మి చేసిన డాన్స్ కి మంచి గుర్తింపే పొందింది. తొలిసారి కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆనీకి చార్మి సినిమా బ్రేక్ ఇచ్చింది. అయినా ఛాన్సులు రాకపోవడంతో భర్త ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి జ్యోతిలక్ష్మి మూవీకి డాన్స్ కంపోజ్ చేసిన విధానం చూపించింది. దాంతో ఆ సినిమాలో ఓ పాత్రకు డాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. లోఫర్, రోగ్, కాటమరాయుడు, కళ్యాణ వైభోగమే, మహానటి, కేశవ వంటి సినిమాలకు కొరియోగ్రఫీని అందించింది. ఇక కొరియోగ్రఫీ మగవాళ్లకే కాదు, ఆడవాళ్లు కూడా రాణించగలరని చాటి చెప్పింది. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో వస్తున్న డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తుంది. యానీ మాస్టర్ మరింత సక్సెస్ తో దూసుకుపోవాలని కోరుకుందాం. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.